చేస్తున్నావే? టెన్షన్ తట్టుకోలేక గోర్లు కొరుకుతున్నాను. నీ గోర్లు కొరుక్కోవాలి, కానీ దాని గోర్లు ఎందుకు కొరుకుతున్నావు? గోర్లు ఆల్రెడీ అయిపోయాయి, అందుకే దాని కొరుకుతున్నాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ ముగ్గురిని పైన పెట్టి వీళ్ళ ముగ్గురు కింద ఏం చేస్తున్నారు? నేను వాళ్ళ ముగ్గురిని లవ్ చేస్తున్నానన్న విషయం వాళ్ళకి తెలిస్తే అయిపోయామే. ఓహో, అలా టైప్ కాదా, లవర్సా? ఐ మిస్ అండర్స్టాండ్, సారీ బేబ్. ఈ రోజు మీ బర్త్డే కదా, ఎవరు మిమ్మల్ని కొట్టరు తిట్టరు. ఎందుకు వచ్చిన రిస్క్ అమ్మాయి గారు వాళ్ళకి చెప్పేయండి. రే, ఎవరా నువ్వు? దొంగనే. మరి మీ బాబు గారి ఇల్లు ఎలా తిరుగుతున్నావు? ఏ అరుస్తావా? అరండి అరండి, దీని లవ్ సాంగ్ తెలిసిందనుకో పైనుంచి వచ్చి వాళ్ళు అరుస్తారు. అరండి, ఏయ్ ఇలారా, రాను. రాకపోతే నేను అరుస్తా. చేయబెట్టు. ఏంటో, మా డొంగరు తీసుకుంటుంటే ఏం మాట్లాడట్లేదు. పైన వాళ్ళు ముగ్గురు ఉంటే ఇంకేం మాట్లాడతామే. స్వామి, నిజంగా నువ్వు దేవుడు స్వామి, దేవుడు. ఏ కరిపిల్లే, ఇలారా, రైట్ తిప్పు, నడ్డ తిప్పు, తిప్పట. స్వామి, దొంగల్లో ట్రెండ్ ఫాలో అవకుండా ట్రెండ్ సెట్ చేసేలా చేస్తున్నావు స్వామి. నువ్వు మళ్ళీ మళ్ళీ దేవుడు స్వామి. ఏంటమ్మా, ఎవడంటే ఆడు వెనకాలు కొడుతుంటే మీరేం మాట్లాడట్లేదు. పచ్చీర కట్టుకుని పచ్చిలకలాగా ఉన్నావు, వచ్చేలకు ముద్దు పెట్టు. చిచి, ముద్ద నాకు రాదు. నీ ఎంకమ్మా, రోజు అంతకన్నా ఇంకేం చేస్తున్నావే, వెళ్ళిపెట్టు. స్వామి, స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి, మళ్ళీ నువ్వు దేవుడు స్వామి. ఇందక్కడి నుంచి స్వామి స్వామి అని చావు కొడుతున్నావు, ఎవరా స్వామి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా నాన్న 6 నెలల్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని, ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ లాంటి పెళ్లి చేసుకుందామని ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు లాస్ట్ మూమెంట్ లో వచ్చి చెడగొడుతున్నావు. ఇది నువ్వు నాకు చేస్తున్న ద్రోహం కాదురా, పవన్ కళ్యాణ్ కి చేస్తున్న ద్రోహం. ఏంటమ్మా, నువ్వు నా కళ్యాణ్ బాబు ఫ్యాన్ వా? నీ ప్రేమకు నేను అండగుంటానమ్మా, ఈ రాత్రి 12 దాకా వాళ్ళు నేను మేనేజ్ చేస్తాను.